తప్పు చేసిన వాళ్ళని కూడా వదిలిపెడతారు, మీరు ఎందుకు క్షమించే గుణం ఎక్కువ ఎందుకు అని చెప్పి. తప్పకుండా ఎప్పుడైనా క్షమాగుణమే గెలుస్తుంది, అందులో సందేహం లేదు. మంచితనమే గెలుస్తుంది, ఓపికనే గెలుస్తుంది, అందులో సందేహం లేదు. అధికారం ఉంది అని చెప్పి విర్ర వీగితే చరిత్రలో కనపడకుండా పోతారు. అధికారం చూసుకొని అహంకారం పెంచుకుంటే చరిత్రలో కనపడకుండా పోతారు, కనుమరుగైతారు. ఇవాళ చూస్తున్నాం మనం, వాళ్ళు ఏందో రాజులమని ఫీల్ అవుతున్నారు. వాళ్ళలాగా ప్రవర్తించాలని మీరు కోరుకుంటున్నారా? మమ్మల్ని శేఖర్ రెడ్డిని కావచ్చు, నన్ను కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, ఇంకోని కావచ్చు, ఇంకోని కావచ్చు, కాదు కదా. సందీప్ అద్భుతమైన సమాధానం చెప్పండి, అద్భుతంగా మాట్లాడండి. వాడేది రెండు మూడు కుక్కలు పెట్టుకొని పోలీసులను కాపలా పెట్టుకొని ఏదో ఎగరొచ్చు నిమిషం, కానీ వాళ్ళ పరువు తీసుకున్నాడు రాష్ట్రం అంతటా. ఒక ఈ రాష్ట్రంలో కాదు, తెలుగు ప్రజలు చూసిన వాళ్ళు ఎవరైనా సరే మామూలు మనిషినే వచ్చిండా, వేదిక మీదకి ఇంకే వేరే పద్ధతిలో వచ్చిండా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ అహంకారాలు నిలబడవు. చరిత్రలో చాలామంది రాజులు నియంతలు పోయినరు. దానికి ఏందో ఆగమాగమైపోయి ఏం చేసినావు నీ ముఖానికి నల్లగొండలో 20 సార్లు 20 ఏళ్ళు ఉన్నావు ఎమ్మెల్యేగా. మేం కదా తెచ్చింది మెడికల్ కాలేజు, మాకు భూపాలు వచ్చినాక కదా వచ్చింది మెడికల్ కాలేజ్. నిజాం కాలం నాటేసిన రోడ్లే, మొన్న మొన్న భూపాల్ ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారు వేయించిన రోడ్లే. మధ్యలో మీరు ఎవ్వడు చేయలే. అభివృద్ధి చూసిండ్రు ప్రజలు. భువనగిరి పరిస్థితి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం చూసిన నాడు ఏముండెనో, గత 4-5 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందో మనం చూసినాం. ఓటమి అనేది సహజమైన విషయం రాజకీయాలలో, మన ప్రజాస్వామ్యం. ఒక్కోసారి అపోహ పడవచ్చు, ప్రజలలో కూడా ఒకసారి అపోహ పడవచ్చు. గెలిచిన దానికి మనం ఎంత బాధ్యులమని అనుకుంటామో, ఓడిన దాన్ని కూడా మనమే బాధ్యత తీసుకోవాలి. గెలుపు నాది, బాధ్యత ఓడిపి నీది అనే బాధ్యత మాట కరెక్ట్ కాదు ఎప్పుడు రాజకీయాల్లో. గెలవడానికి కారణం మనమే అయినప్పుడు ఓటమికి కూడా కారణం మనమే. ప్రజల్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో, ప్రజల్ని మనం వెనుక తిప్పుకోవడంలో ఎక్కడో లోపం జరిగిందని భావించాలి మనం. మన వెంట ఉన్న వాళ్ళని అనుమానించుకునక్కర్లేదు. పైగా పార్టీలోనే ఉండి మోసం చేయాల్సి అక్కడ ఎవరు కూడా ఉండదు. కార్యకర్తలకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతారు, పోయిన ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోయాను. అట్లా అనుకొని మనం మనం అవమానించుకునే మన పద్ధతిలో ఉండకూడదు ఎప్పుడు కూడా కార్యకర్తలు. ఇదే కార్యకర్తలం కదా 20,000, 30,000, 40,000 మెజార్టీలు ఇచ్చింది. ఇవాళ మనం ప్రజల్ని ఇక్కడ మంచి విషయాలు కూడా మాట్లాడిన మిత్రులు కొంతమంది, కొన్ని పథకాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మనకు నష్టం కలిగించినాయి అనే మాట. అయితే ఇది నష్టం కలిగిస్తుందనే విషయాన్ని మీరు కూడా గమనించలేకపోయారు. గ్రామస్థాయిలో గ్రామస్థాయిలోనే గ్రహించి ఒకసారి ఇవ్వకపోతేనే మంచిది, ఇప్పుడు ఇది ఇస్తే నష్టమయ్యేటట్టుందని ఆపుకోవాల్సిందేమో. కానీ మనం కూడా వాళ్ళు అనుకోలే, అట్లా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇవాళ వాళ్ళకు వచ్చింది, రేపొద్దున నాకు కూడా వస్తుంది అనే భావన ప్రజల్లో ఉంటుంది అని అనుకున్నాం అందరం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఇప్పటివరకు దేశంలో ప్రపంచంలో ఒక పథకం ఇస్తే అందరికీ ఒకే రోజు ఇవ్వడం సాధ్యం కానీ అంచులంచులనే ఇచ్చుకుంటూ వచ్చారు. వ్యక్తిగతంగా ఇచ్చే పథకాలు ఏవైనా సరే మనం చూసినాం గతంలో. దళిత ఎంపవర్మెంట్ కొరకు ప్రభుత్వం ఇచ్చిన సాయం 50,000 రూపాయలు ఇస్తే 6 నెలలు సంవత్సరం తిరిగి తెచ్చుకోరు ఒకరొకరు. మరి అట్లనే ఆ ఊళ్ళో ఉన్న మిగతా వాళ్ళందరూ వేగనిస్టి వేయలే. ఇవాళ ఆయనకు వచ్చింది, రేపు మనకు వస్తుండొచ్చులే, ఆయన అదృష్టం ఉంది, ముందొచ్చింది తర్వాత మనకు వస్తుండొచ్చులే అనే భావన ఉండే. కానీ ఇవాళ ఆ సోదరి అంజం అద్భుతంగా చెప్పింది, ఇవాళ మనం ఏం చేయాలి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, మన కర్తవ్యం ఏంది అనే విషయంలో చాలా స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చింది ఆమె మనకి. మనం ఇన్ని చేసినా ఎక్కడనో చేయలేదు అనేదాన్ని కానీ, రేపు వస్తుందనేదాన్ని కానీ మరిపించి ప్రజల్ని మోసం చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో. ఇవాళ దాన్నే మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది అనేది చిన్న లాజికం చెప్పింది. ఇచ్చిన ఏ మాట నెరవేర్చే పరిస్థితులు లేరు. వాస్తవాన్ని మనకి ఏం చెప్పినా నాడు, మన సందీప్ అడిగినట్టుగా, హరీష్ రావు గారు అడిగినట్టు, కేటీఆర్ గారు అడిగినట్టు, మీరు 9వ తారీఖు నాడు చేస్తారని మీరే చెప్పినారు,
ఇంకా రాలేదు అని ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు అనే మాట. మేము అడగలే, పార్టీగా మేము విమర్శ చేయలే ఎవరం కూడా. కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ నేను కానీ మేము ఎవరైనా విమర్శ చేయలేదు. కేసీఆర్ గారు మాకు మాట చెప్పారు తెల్లవారే పిలిచి, సరే జరిగింది జరిగిపోయింది, ప్రజలు మనకి ఇవాళ ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిండ్రు, ఒక రాజకీయ పార్టీగా ఉండడం అనేదే బాధ్యత, వాళ్ళ అవకాశం ఇచ్చి మెజారిటీ ఇస్తే అధికార పక్షంగా పనిచేస్తాం, అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం. ప్రతిపక్షంగా బాధ్యత ఇస్తే తప్పకుండా అధికార పక్షం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన బాధ్యత, కొట్లాడాల్సిన బాధ్యత మన పైన ఉంది నిజమే. కానీ కొత్త ప్రభుత్వం కదా, వాళ్ళని కుదుర్కొనివ్వండి, ఒక 6 నెలలు చూద్దాం. మీరు ఎవరు కూడా తొందరపడి ఏం మాట్లాడకండి, సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. మీరు సౌమ్యమానంగా ఉండండి అని చెప్పి అందరికి చెప్పాను. మేమందరం అదే పద్ధతిలో ఉన్నాం, కానీ అసెంబ్లీ పెట్టిండ్రు, అబద్ధాలు మాట్లాడబోయినరు, బొక్కబోర్లు పడ్డరు. అసెంబ్లీ పెట్టి వాళ్ళే దెబ్బతిన్నారు, సమాధానం చెప్పలేకపోయారు. ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మంత్రులు లేచుడు, మంత్రులు లేచి మాట్లాడుతుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు లేచుడు. మనం ఎక్కడ అభ్యంతరం చెప్పలే, మనం ఎక్కడ వాళ్ళని ఆపలే, వాళ్ళ వాళ్ళనే ఆపుకున్నారు. ఎవరికో స్పష్టత లేదు, పరిపాలించడం సాధ్యం కావట్లేదు, చేత కావట్లేదు. కొత్తగా దాన్ని మేము కూడా వదిలిపెట్టినాం, కానీ అబద్ధాలు బట్ట కలిసి మీద వేస్తుంటే కూర్చోడానికి మనం ఉత్తగం లేము.